సరే మీరు ఎక్కడ కదా అని చెప్పి నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళని టార్గెట్ చేయమంటారు మళ్ళీ, అది మాకు సంబంధించింది, మేమేం చూసుకుంటాం, నువ్వే నీకు బయట పెడతావు అని, నువ్వు బయటకు వచ్చి న్యాయం కావాలి కావాలని కోరుతున్నావు కదా, అట్ ద సేమ్ టైం మరి మీడియాకి అడిగే హక్కు కూడా ఉంటుంది కదా. అవును నీకు వద్దంటే నువ్వు కోర్టులోనే తెలుసుకో. ఇప్పుడు నువ్వు కోర్టులో నీ వాదన వినిపిస్తున్నావు, నీ ఆధారాన్ని సబ్మిట్ చేసావు, అలాగే రాష్ట్రం కూడా తనకు కావాల్సిన ఆధారాలు సబ్మిట్ చేశాడు, అలాగే మీడియా ముందుకు వచ్చి కూడా అదే ఆధారం సబ్మిట్ చేస్తున్నావు, మరి రాష్ట్రం కూడా పెట్టాలి కదా. రైట్. ఇంతకీ లావణి మీద కక్ష కట్టావా నువ్వు? కక్ష కాదు బట్ నాకు అలాంటి వాళ్ళు సొసైటీకి హానికరం ఖచ్చితంగా, అది రేపు మీ పిల్లలైనా మనం ఎవరి పిల్లలైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా అది ఒక చినిపాతలాగా అయ్యే అవకాశం ఉంది. డ్రగ్ ఎస్పెషల్లీ డ్రగ్ మహమ్మారి చాలా చాలా దారుణం, అది కూడా చిన్న చిన్న పిల్లలకి 20-21 ఏళ్ళ పిల్లలకి బలవంతంగా అలవాటు చేసింది తెలిసిన తర్వాత నాకు అసలు చాలా బాధ వేసింది. గుడ్ టేక్ ఇట్. ఎవరు ఇచ్చిన పిల్లలు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అయ్యారు శేఖర్? సో వీళ్ళు ప్రీతి ఉదయ్ ఏదో ఒక ఆడియో లీక్ వచ్చింది, దాంట్లో వాళ్ళ పేర్లు ప్రస్తావించబడ్డాయి, బట్ నేను దీని గురించి ఫస్ట్ నుంచి అగ్రెసివ్ గా స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాను. ఏంటి లావణ్యకి డ్రగ్స్ తో ఎన్వైరన్మెంట్ ఉందని నమ్ముతూ నమ్మడం కోర్టే దానికోసం, ఆఫ్ కోర్స్ నేను అవన్నీ కూడా స్టడీ చేసుకొస్తూ వస్తున్నాను అనమాట. సో వీళ్ళ కాల్ రికార్డ్ లో చాలా క్లియర్ కట్ గా వీళ్ళతో పాటు ఇంకా చెర్రీని ఇంకో నలుగురు మాట్లాడుతున్నారు అదే కాల్. సో ఈవిడ ఎంత దారుణంగా వీళ్ళని టార్గెట్ చేసి డ్రగ్స్ చేస్తుంది అనేది దాంట్లో ఆ కాల్లో వినబడుతుంది. సో ఐ ట్రై టు కాంటాక్ట్ త్రూ మై నెట్వర్క్ వాళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాను, బట్ వాళ్ళు ఫస్ట్ వచ్చే ధైర్యం చేయలేదు. సో మొత్తానికి ఆ విషయం ఎట్లాగో వాడికి తెలిసినట్టు లాంటిది, ఈవిడ ఎంతమందికి అయితే అలవాటు చేసిందో వాళ్ళందరినీ అలర్ట్ చేసింది, రేపు మీరు పొరపాటును కూడా మీడియాకు వెళ్ళారంటే అంతే, మీ దగ్గర నా దగ్గర మీ గుట్టు అంతా ఉంది, నేను బయట పెడతాను. ఏంటి ఆ గుట్టు మీరు తీసుకున్నారని అంతేనా? కాదు కాదు, డ్రగ్స్ తీసుకోవడం ఎందుకంటే దట్ ఈస్ ఓపెన్. మరి మరి ఏ గుట్టు ఉందని బెదిరించి ఉంటారు వీళ్ళిద్దరు? దే సీయింగ్ ఈచ్ అదర్. సో ఈ అబ్బాయి తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ ఉంటుంది, ఆ చనుతో ఒకసారి వాడి ఫోన్ పొందుకొని అక్కడ పెట్టేసుకుంది, ఆ ఫోన్లో ఉన్న ఫొటోస్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టుకుని ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే బెదిరించడానికి అవి వాడుతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిందో ఆ అమ్మాయి పాపం దీని నుంచి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసి డిప్రెషన్కి వెళ్ళిపోతే వాళ్ళు రిహాబ్లో పెట్టి తర్వాత అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ దక్కించుకున్నారు. రైట్. అయినా కూడా వాళ్ళకి బెదిరిస్తూనే ఉంది, నీవు ఇంకా నా ఫోటో నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఏమైనా పొరపాటు మీడియాకి వస్తే చేస్తాయి చేస్తాయి. కానీ మీడియాకి వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు ఓపెన్ గా? ఆ మాట్లాడలేదు ఫస్ట్. అప్పుడు ఏమైంది, ఒకరోజు ఆ అమ్మాయి పేరు మీద ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి, రైట్, ఈ అమ్మాయి ఆ ఫేక్ అకౌంట్ తోటి ఈ పోస్టులు అన్ని కూడా పెట్టడం చేస్తుంది, ఈ అమ్మాయి పాత ఫోటోలు ఇవన్నీ కూడా పెడుతుంటే వీళ్ళు టెన్షన్ పడిపోతారు కింద అడ్డమైన కామెంట్లు ఇవన్నీ పెట్టడం. సో వీళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఆ అమ్మాయి చేస్తున్నట్టుగానే పెట్టుకుంటుంటే వీళ్ళు ఇంకా తట్టుకోలేకపోయారు. రైట్. ఎన్నాళ్ళు ఇలా రోజు చస్తూ బతుకుతాం, వచ్చేద్దాం మీడియా ముందుకు వచ్చి చెప్పేద్దాం. సో షీ డజంట్ వాంట్ షో హర్ ఫేస్, మాస్క్ వేసుకొని రమ్మని చెప్పాను నేను. రైట్. అండ్ ఫస్ట్ తన కాల్లోనే మాట్లాడతానండి, నిన్న జరిగిన రచ్చ తర్వాత తనకి ధైర్యం వచ్చింది. ప్రీతి అండ్ ఉదయ్ వీళ్ళిద్దరూ ఇప్పుడు కాసేపట్లో మన ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు. అందుకంటే ముందు రాజ్ చరణ్ తో మీరు టచ్ లో ఉన్నారా? అతని సినిమా కూడా రిలీజ్ కాబోతుందో అవుతుందో అయిందో ఏదో అయింది కదా. సో మొత్తానికి రాజ్ చరణ్ ఏమంటున్నారు జరుగుతున్న వ్యవహారం చూసి? ఎందుకంటే అసలు విషయం మొదలైంది నాకు రాజ్ చరణ్ కావాలి అని లావణ్య పట్టుపట్టడం, మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని నేను వదులుకోవాలని చెప్పి ఒక పాయింట్ తర్వాత చెప్పడం, అది పెద్దగా ప్రస్తావించారు. కానీ ఆ 12 మంది 11 మంది లిస్టులో ఈవిడ కూడా ఉంది. అవును. కానీ అప్పటి నుంచి తప్పించుకుని కొంతమంది పోలీసు పట్టుకున్నారు, బట్ ఆవిడ 4 సార్లు శ్రీముఖాలు పంపించినా రాలా, బట్ ఫైనల్ గా ఆవిడని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర 5 నెలల క్రితం పట్టుకున్నారు. అమెరికా నుంచి వచ్చి అక్కడ ఢిల్లీలో దిగి, ఢిల్లీలో 1 వారం రోజులు ఉండి మరి అక్కడి నుంచి ఎవరి దగ్గర తీసుకుందో మాకు తెలియదు, ఆ సూట్ కేస్ తో వస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పోలీసు పట్టుకుంటే నేను చూపించనంటే చూపించను రైట్ అని చెప్పి గొడవ చేస్తుంది. తర్వాత మళ్ళీ అందరు పంచాయస్ పెద్ద మనుషుల సమక్షంలో ఓపెన్ చేస్తే దే ఫౌండ్ దట్. సో ఈ కేసు ఎప్పటి నుంచో ఉంది, అది దే ఫౌండ్ మెత్ 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 కనిపించింది మెత్ అండ్ ఇమీడియట్లీ షీ వాస్ బుక్డ్ అండర్ నార్కోటిక్స్ 22B సెక్షన్, ఒక బ్యాంక్ ప్రూవ్ అయితే విచ్ ఇస్ 10 ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్. సో అది ఎవరు ఒప్పందించి ఉంటారు పోలీసులకి? చింటు అని ఇంకో పెట్టలే. సో ఈ పెడలర్లకి పెడలర్లకి మధ్య కొన్ని సార్లు గొడవ దొరుకుతున్నాయి. అండ్ ఈ అమ్మాయికి ఏంటంటే బూతులు తిట్టడం, రైట్, మనుషులు హింసించడం ఇలాంటివన్నీ అలవాటు. సో ఆ హింసకు గురైన వాడు ఏదో రకంగా కక్ష తీర్చుకుందామని ఏమని పట్టించాడు. లావణ్య రాజ్ తరుణ్ణి కావాలనుకోవడంలో లాజిక్ లేదు, ఆమెకి ఇతర వ్యక్తులతో ఆల్రెడీ సంబంధం ఏర్పడిందని మీరే కొన్ని పోలీస్ స్టేషన్స్ లో వేరే ఊర్లో పెట్టిన కేసు విషయాలు వివరాలు కూడా తీశారు బయటికి, దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? సో అవి అవి ఎప్పుడైతే నేను తీసుకొచ్చానో
పట్టాపురం పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అండ్ కంప్లైంట్ తీసుకొచ్చాను. దాంట్లో షీ క్లియర్లీ మెన్షన్స్, నేను ఇదంతా కూడా మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడిగితే అతను నన్ను తెలివిగా తుదముట్టించాలని నా మీద హత్యా ప్రయత్నం చేశాడు అని కేసు పెట్టింది. సో పెళ్లి చేసుకోమని ఏమైనా ఎందుకు అడుగుతుంది, పెళ్లి కాకపోతాను కదా. అవును, క్లియర్లీ పోస్ షీ ఈజ్ నాట్ మ్యారీడ్ అండ్ షీ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ మస్తాన్ సాయి. అదే కానీ కాబట్టి రాజ్ చరణ్ తర్వాత కావాలని అనుకోవడంలో మరి ఆంతర్యం ఏంటని, ఆంతర్యం ఏమిటంటే ఏదో విధంగా నేను పడితే నేను కూడా లాగుతానా అంటే మస్తాన్ సాయికి ఈవిడికి గొడవ అయింది ఈ విషయంలో బాగా ఎటుకు కొట్టుకున్నాయి. కొట్టుకున్న తర్వాత ఈవిడికి ఒకటే అనిపించింది, ఇన్నాళ్ళు రాజ్చరణ్ ఎంత ఖర్చు చేసినా ఎంత కొట్టినా ఆయన అవార్డులు తీసి ఆయన తల మీద పగలు కొట్టింది. ఏంటి రాజ్చరణ్ అవార్డు చేసి, ఇప్పుడు సినిమాలో అవార్డ్స్ వస్తాయి కదా, ఈ సైకి అవార్డు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి చెత్తబుట్లు పడేస్తుంది ఫస్ట్. అండ్ ఒక అవార్డు తీసి ఇద్దరు పగలు కొట్టిన సిచ్యువేషన్ కూడా నేను విన్నా. అంతలా అంటే ఏమేంటుందని, అంత హింసకి డిజార్డర్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, సైకాటిక్ డిజార్డర్, ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. తను కూడా డ్రగ్స్ తీసుకునేవారా? లేదు లేదు, అంటే ఇప్పటికే లోపల ఉండేవాడు. కాదు కాదు, రాజ్ చరణ్ కాదు, లావణ్య. లావణ్య డ్రగ్స్ అలవాటు అలవాటు ఉంది. అలవాటు అలవాటు ఉందని దానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? ప్రీతి, వీళ్ళు అండ్ అలాగే 45 రోజులు చెంచులు కూడా జైలు, అండ్ అంతకుముందు వరలక్ష్మికి ఇన్ని కేసులు కూడా ఆవిడ డ్రగ్ నేపథ్యాన్ని మనకి ముందు పెట్టే. కానీ లావణ్య ఒక ఆడియో లీక్ చేశారు, మీరు లావణ్యతో పెట్టుకున్న సంభాషణ ఫోన్ పరంగా కొన్ని అవాంఛనీయ పదాలు వాడుతూ కూడా, ఆ నేపథ్యం ఏంటి శేఖర్? అప్పటిదాకా మనకి పబ్లిక్ డొమైన్లో ఈ లావణ్య రాజ్ తరుణ్ణి తిట్టిన భూత పురాణం అని చెప్పి ఒక సర్క్యులేషన్లో ఉండింది. దాంట్లో అన్ని బీపీలు ఉన్నాయి, ఏమీ ఎవరికి వినబడలే. సరే, ఏదో బూతులు తిట్టింది అనుకుంటున్నారు. కానీ వాట్సాప్ గ్రూప్స్లో ఒకటి సర్క్యులేట్ అవుతూ ఒకటి నాన్ బీప్డ్ వర్షన్ నాకు, అది వినగానే నాకు చాలా అంటే చాలా రక్తం బాయిల్ అయిపోయింది. అది ఎట్లా అంటే చాలా నీచంగా వాళ్ళ మదర్ని తిట్టడం, రైట్, తల్లితో కొడుకు అక్రమ సంబంధం అంటగట్టి తిట్టేంత నీచమైన తిట్లు, రైట్, అలాంటివి విని అప్పుడే విని ఉన్నాను. అప్పుడు ఫోన్ చేసింది ఆవిడ, నేను ఇంకా బాయిల్ అయిపోయింది. అక్కడ నేను ఆవిడేం తిట్టల, డ్రగ్స్ అమ్ముకునే లుచ్చ పనులు చేసే నువ్వు ఇలా తిడతావా, నీకు అసలు ఆడదనమైన నువ్వు, ఒక అమ్మని ఎట్లా తిడతావు నువ్వు అని చెప్పి నేను తిట్టాను. అది కూడా ఆవిడ నాకు ఫోన్ చేస్తే పర్సనల్ కాల్. ఆవిడ ఎందుకు చేసింది కాల్? మా మ్యాటర్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని అడగడానికి. నీ మ్యాటర్ అయితే నువ్వు కోర్టులో చూసుకోమా, మీడియాకి ఎందుకు వచ్చావు, అడుగుతాం బరాబర్ అడుగుతాను, నువ్వు వచ్చినప్పుడు సమాధానం చెప్పు. అదే నేను చెప్పాను, నాకు రాజస్థానికి మెసేజ్ చేశాను, నీకు రాజస్థానికి మెసేజ్ ఇష్యూ అయితే మరి మస్తాన్ సాగితే ఎందుకు పోయావు అని అడిగాను. సో అది ఆవిడే వైరల్ చేసుకుంది, బయట పెట్టుకుంది, ఆవిడే బయట పెట్టుకుని నన్ను ఏదో తిట్టేశాడు అన్నట్టుగా చెప్పుకుని, బట్ నేను ఆవిడ ఏ బూతు తిట్టలేదు. మీరు చాలా మందిని కష్టపెట్టారనే కొన్ని ఆరోపణలు కొంతమందితో వ్యక్తిగతంగా చేసింది, అంటే మీరు అమ్మాయిల్ని హింసించారని అలాగా, సో దానికి ఏం సమాధానం చెప్తారు? అదే అంటున్నా, నేను ఇప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ప్రూఫ్స్ పట్టుకొస్తున్నాను. బట్టకాల్చి మొహమ్మద్ అలీకి 100 పేర్లు చెప్పొచ్చు, 100 మాటలు చెప్పొచ్చు. సో ఏ అమ్మాయి వచ్చిందని అడుగుతున్నారు అయితే మీరు? ఎవరు రాలేదు కదా మీ మీద ఆరోపణలు. అదే వచ్చింది, మనం ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ కూడా చేసాం కదా. అదే మీకు గుర్తుందా, ఒక అమ్మాయి మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఆ అమ్మాయికి సంబంధించిన మొదటి మొగుడు వదిలేసి రెండో మొగుడు వదిలేసి అదే 6 ఇన్వాల్వ్ అయ్యారు, అందరి మీద రేప్ కేసులు పెడుతుంది. సో ఇలా అనుకోకుండా మీరు ఈ కేసులో ఇప్పుడు సెంటర్ పాయింట్ అయిపోయారు దాదాపుగా, అంటే ఈ కేసు గురించి మాట్లాడే వ్యక్తుల్లో. మీరు ఏం కోరుకుంటున్నారు శేఖర్? ఏం జరగాలి? రాజస్థాన్ ఇప్పుడు దాదాపు క్లీన్ చిట్టేనా లేక? నేను కోరుకోవడం ఏముందమ్మా, బాధితులు వాళ్ళు, వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ అలాగే రాజ్ తరుణ్ అందుబాటులోకి వస్తారా మీ చనువుతో, మీ ప్రమేయంతో? మీరేమన్నా రాజ్ తరుణ్ని ఫోన్లో కలపగలుగుతారా? ఒక్క ప్రశ్న అడగడానికి నేను అడుగుతాను. ఈ అసలు వ్యవహారం మొదలైంది రాజ్ తరుణ్ గారి విషయం నుంచి కూడా. రాజ్ తరుణ్ గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో రాజ్ తరుణ్ గారు. మాట్లాడగానే వెళ్ళిపోకుండా ఒక 10 సెకండ్లు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అడుగుంటే బాగుంటుంది కదండి. తప్పకుండా అడుగుదాం. మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్. అసలు రాజ్ తరుణ్ గారు సో వాట్ వుడ్ యూ లైక్ టు సే అంటే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ హోల్ థింగ్, అంటే ఇక్కడ ఐ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి అండ్ ఉదయ్ అని ఇద్దరు పిల్లలు వచ్చారండి. వాళ్ళు కూడా ఐ థింక్ డ్రగ్స్ బారిన పడ్డారు చాలా, అంటే ఇట్స్ అ షాకింగ్ థింగ్, బికాజ్ వాళ్ళ ఇళ్లలో తెలిసినా వాళ్ళ జీవితాలు భవిష్యత్తు తలుచుకున్నా కూడా ఏమై ఉండొచ్చు అని తలుచుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు రాజ్ చరణ్ గారు మీరు? అంటే హానెస్ట్లీ నాకు, అంటే నాకు ఒక చిన్న అవగాహన ఎక్కడో దగ్గర ఉంది కానీ నేను ఎప్పుడు చూడలేదండి. వాళ్ళు ఏంటంటే, నేను ఎప్పుడు నేను షూటింగ్కి వెళ్ళేవాడిని, షూటింగ్కి వెళ్ళి రాత్రి వచ్చేవాడిని, వచ్చిన తర్వాత కొంతసేపు వాళ్ళు టైం స్పెండ్ చేయ, ఎప్పుడు ప్రీతి నాకు చెల్లి లాంటిది, ఉదయ నాకు నిజంగానే తమ్ముడు లాంటి వాడు, వాళ్ళిద్దరూ నాకు బాగా సన్నిహితులు. సన్నిహితులు కానీ అంటే ఏంటంటే ఏదో ఫోన్లో మాట్లాడుకొని అలా కాదు,
అంటే ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో కలిసినప్పుడు అప్పుడు కూడా చాలా మాడుకునేవాళ్ళం. ఉదయం అయితే మా ఇంట్లో నేను వంట కూడా చేసి పెట్టేవాడు, చాలా బాగుంటుంది అది కొడతాను. అండ్ ప్రీతి కూడా అంతే, షీఈస్ అ వెరీ నైస్ గర్ల్. సో ఆర్ యూ షాక్డ్ నో, ఇప్పుడు మీకు షాకింగ్ గా ఉందా అంటే వాళ్ళు ఇలాంటి ఒక సమస్యలో ఇరుక్కున్నారని? ఇంతకు ముందు కూడా నాకు అవగాహన ఉందండి. నేను క్లియర్ గా నేను చూసాను అని చెప్పట్లేదు, కానీ నాకు తెలుసు అండి, నాకు అవగాహన అయితే ఉంది. రైట్, నేను మీడియా ముందుకు వస్తే అప్పుడు మళ్ళీ నా పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతోనే ఆగాను. బట్ నాకు ప్రీతి మన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. అంటే ఇలా బలవంతంగా పెట్టడం, బలవంతంగా ఇవ్వడం, అది నాకు తెలియదు అండి, అది నాకు చాలా తప్పు అనిపించింది. సో ఓవరాల్ గా మరి అంటే ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఈ విషయంలో, ఇదర్ అబౌట్ అంటే లావణ్య గురించి కానీ జరిగిన పరిణామాల గురించి ఏమన్నా చెప్పదలుచుకున్నారు రాజశరణ్ మీరు? లావణ్యకి నాకు అగేన్స్ట్ ఏది లేదండి. ఒకటే ఏంటంటే ఆవిడే ముందుకు వచ్చింది, మీడియా ముందుకు వచ్చింది, ఆవిడే గోల్ పెట్టింది, ఆవిడ ఇచ్చేసింది. ఇప్పుడు ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉన్నట్టు మొత్తం అన్ని ప్రూఫ్స్, ఆవిడ ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. రైట్, అన్ని ఉన్నాయి. అండ్ శేఖర్ భాషా గారు మీడియా ముందు కూడా చూపించారు. అండ్ ఆవిడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫైల్ చేసిన కంప్లైంట్లే అవి. ఆవిడ మీద డ్రగ్ కేసులు, ఒకటి కన్సంప్షన్, ఇంకొకటి పెడలింగ్, ఈ రెండు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయిన ఫైల్స్ అన్ని ఆవిడ మీద ఉన్నాయి. రైట్, స్టిల్ పర్సనలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్. ద ఓన్లీ థింగ్ ఇస్ నాకు అన్నిటికంటే ఎక్కువ బాధేసింది ఏంటంటే, ఒకటి మా పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం చాలా తప్పది. రెండు, శేఖర్ భాష అనే వ్యక్తి ఆయన ఏదో ఎలిగేషన్స్ చేయట్లేదు కదా, ఆయన ప్రూఫ్లు మాత్రమే పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాంటి ఆయన మీద చెప్పులు వేసడం, ఆయన ముందు మాట్లాడడం, ఇప్పుడు ఆవిడనే కాదండి, ఇప్పుడు ఆవిడ నేను నిజంగా అనకూడదు, కానీ ఇప్పుడు దిలీప్ శంకర గారు ఆయన ఆయన మాటలు మాట్లాడచ్చా అండి? ఆయన చాలా చదువుకున్న వ్యక్తి, చాలా స్థాయిలో ఉన్న వ్యక్తి, అలాంటి మాటలు మాట్లాడచ్చు? కరెక్ట్ కాదు కదా? చాలా కరెక్ట్. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మీరే కావాలని ఒకవైపు కోరుకుంటూ మళ్ళీ మీ పేరెంట్స్ని కూడా దూషిస్తూ రకరకాల మాటలు అనడం, అంటే దీనికి పొంతం లేకుండా అనిపిస్తుంది ఈ విషయానికి, ఈ విషయంలో దీనికి పొంతం లేకుండా ఈ ఆస్పెక్ట్కి. మీరు కూడా లేడీ కదా, మీకు అంత ఇప్పుడు ఎవరైనా సరే మనకు కావాలి అనుకుంటే అడిగే విధానం, కానీ అప్రోచ్ అయ్యే విధానం వేరు ఉంటుంది కదా. అయితే ఎందుకు ఎందుకు తను అలా అనుంటారు మరి? అనుకుంటే నేనే కావాలి అనుకుంటే నన్ను మీడియా ముందుకు వచ్చి నా కెరియర్ పాడు చేయడానికి, అది కూడా క్లియర్ గా ఉంది కదా ఆడియోలోని, నిన్ను రోడ్డుకి ఏడుస్తా, నీకు సినిమా లేకుండా చేస్తా, నేనే కావాలి అనుకుంటే అలా ఎందుకు చేస్తారండి? అంటే ఏం జరుగుతుంది రాజశరణ్ మీరు చెప్పండి, అంటే కక్ష కట్టారా మీ మీద, లేక మిమ్మల్ని ఈడ్చి కింద పడేయాలనా, ఏంటి, వాట్ ఇస్ యర్ ఇంటెన్షన్ అని మీరు అర్థం చేసుకుంటున్నారు? ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు అండి, నాకు నిజంగా అంత ఐడియా లేదు. నేను ఒకటి నాకు తెలిసింది ఏంటంటే, ఆవిడ ఇంతకు ముందు ఆవిడ మీద కేసు ఉన్నాయి, ఓకే పక్కన పెట్టద్దు, ఆవిడ కూడా కేసు పెట్టింది, ఓకే నా మీద కూడా కేసు పెట్టింది, ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆవిడ మీద ఆల్రెడీ 3 కేసులు 4 కేసులు ఉన్నప్పుడు అదే స్టేషన్లోనే ఆవిడ నా మీద కేసు పెడితే ఇలా ఫైల్ చేశారు, ఓకే అది కూడా ఓకే, నేను లీగల్ అయినా ఫైట్ చేసుకుంటాను. ఈ విషయంలో చాలా క్లారిటీ, నేను లీగల్ గా ఫైట్ చేసుకుంటాను, ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆవిడ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, ఆవిడ ఏం చూపిస్తున్నారు, ఆవిడ ఆవిడ చూపించేది అంటే 2014 2015 నేను క్లియర్ గా వచ్చి ఫస్ట్ నేనే మీడియా ముందుకు వచ్చి అందరికంటే ముందు మాట్లాడింది నేనే 2014 నుంచి. ఆవిడ ఇది 15 ఏళ్ళు 14 ఏళ్ళు అంత కాదండి. రైట్, నేను 2012 చివరిలోని ఆల్మోస్ట్ 2012 అయిపోయే టైంకి హైదరాబాద్ వచ్చాను, అప్పుడు నేను సినిమాకి పనిచేయడం మొదలు ఆ తర్వాత ఆవిడ పరిచయం అండి. మా రిలేషన్షిప్ 2014 అండి, సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిన తర్వాత మొదలైందండి, అది కూడా నేను ఒప్పుకుంటాను. రైట్, ఇందులో కూడా ఎలాంటి అబద్ధం లేదు.
అప్పటి నుంచి 2017 టైంకి మా ఇద్దరి మధ్య ఎలాంటి ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ కానీ ఏమీ లేదు. అక్కడి నుంచి కూడా నేను ఇబ్బంది పడ్డాను, ఏమన్నా మాట్లాడితే బ్లాక్మెయిల్ ఇదే ఉంటుంది, ప్రెస్ ముందుకు వెళ్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, రోడ్డు మీద ఎక్కుతాను, కాల్ చేస్తాను, నేను రోడ్డుకి ఇడుస్తాను చెప్పి. ఇప్పుడు నాకే కాదండి, ఇప్పుడు ఉదయం ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఉదయం, పాపం తన కూడా ఇప్పుడు తన ఫోన్ లో, నా ఫోన్ లో లేకపోతే ఆవిడే చెప్పింది కదా, నా ఫోన్ రాస్తారం ఫోన్ నా దగ్గర ఉంది, రాస్తారం ఫోన్ నా దగ్గర ఉంది, రాస్తారం ఫోన్ ఏం చెప్పి. ఇప్పుడు ఇస్ ఇట్ నాట్ ఇన్వేషన్ ఆఫ్ ఐ ప్రైవసీ? అబ్సల్యూట్లీ. అంటే బట్ ఐ అంటే ఇట్స్ సర్ప్రైజింగ్ దట్ అసలు ఇంత జరగడానికి ఆస్కారం, ఒక మనిషి ఇంతమందిని ఎందుకు బాధ పెడుతున్నారు, ఎందుకు ఫోన్లు లాక్కుంటున్నారు, ఎందుకు బెదిరిస్తారని ఏం కోరుకుని అని. ఏం కోరుకోవడం కాదండి, అందరినీ కూడా చెప్పేసల్లో పెట్టుకోండి, ఆవిడ ఎలా చెప్తే తోలు బొమ్మలు అందరూ ఆడాలి. నాకు ఇంతలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు, అంటే మాట్లాడే ఇష్టం లేదు అంటే మీతో మాట్లాడటం కాదండి, ఆవిడ గురించి ఇలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు, కానీ రైట్ బాగా తట్టుకోలేక చెప్తున్నాను, చెప్పి చేతుల్లో ఉండాలి అందరూ. ఏమన్నా అంటే ఫస్ట్ ఇది ఉంది మూసుకో, ఇది ఉంది మాట్లాడుకో, నా దగ్గర ఉంది, నువ్వు మాట్లాడితే ఇది బయట పెట్టేస్తా, నువ్వు మాట్లాడితే ఇది చేస్తా. ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు భయపడతావు, ఎన్ని రోజులు బాధపడతాం, ఓకే ఇదంతా జరిగింది, అదంతా జరిగిన తర్వాత డ్రెస్ కన్స్యూమ్ చేస్తాను, ఓకే అప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడలేదు. కన్స్యూమ్ చేసిన తర్వాత ఆవిడ పెడలింగ్ కూడా చేసింది ఆ విషయం, ఆవిడ ఏమన్నారు ఓ రోజు ఇంటర్వ్యూకి వచ్చి, ఏదో ఇంటర్వ్యూకి వచ్చి నేను ఇరికించే, ఏమంటే ఇరికించే పరిస్థితి నాకుంటే నిజంగా ఒకరిని అంత పెద్ద కేసులు ఇరికించే పరిస్థితి నాకుంటే ఈ కేసు రోజు బయటకు రావడం అంతసేపండి, నాకు ఇన్ని రోజులు ఎందుకంటే బాధపడతాను నేను. రైట్. సో అయితే మొత్తానికి మిమ్మల్ని ఇంకా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఆశ్రమం? లాస్ట్ క్వశ్చన్ ఇది, మీరు బహుశా షూటింగ్ ప్రమోషన్స్ లో ఉన్నారు తెలియదు కానీ, మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా బలవంతం పెట్టారా, మిమ్మల్ని బలవంతం పెట్టారా ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకోమని కానీ? లేదండి, నేను ఒకవేళ తీసుకుంటున్నా సరే, ఒకవేళ అంటే చెప్తానండి, డ్రగ్స్ నా ముందు ఒకటి కాదు కూడా, ఇప్పుడు గోవా వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నారండి, నా ముందు డ్రగ్స్ తీసుకునేది ఉండదండి. నేను ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్ ఇప్పుడు తీసుకోదు మోస్ట్లీ, నేను ఎప్పుడైనా లేనప్పుడు తీసుకుంటా తప్ప, నేను ఉన్నప్పుడు మాత్రం అంటే నేనేమంటానంటే, అంటే ఇప్పుడు మామూలుగా చాలా మందికి మన హైదరాబాద్ లోనే కాదు మన దేశంలోనే కామన్ అయిపోయిందండి జాయింట్ కొట్టడం అనేది, అది కొట్టినప్పుడు ఎందుకు వద్దు అనేవాడిని. రైట్. సో నా ముందు డ్రగ్స్ తీసుకునేంత నా ముందు తీసుకోదు. సో ఈ ప్లాన్ నేను పొద్దున్నే వెళ్తాను, నేను ఇప్పుడండి పొద్దున్న 5:30 మొదలు వెళ్తాం షూటింగ్ కి, వెళ్ళి వచ్చేసరికి మామూలుగా ఏంటంటే 6:00 షూటింగ్ అవ్వాలి, నాకు 9:00 అవుతుంది ప్రతి రోజు కూడా, 1:30 కాల్ షీట్ ఉంటది, 9:00 ఇంతకు వచ్చిన తర్వాత పట్టుకుని పోతారు. వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఉదయ్ ప్రీతిని కూడా ఇంట్లో కలిసాను, నాకు వాళ్ళిద్దరు చాలా సన్నిహితులు, చాలా బాగా తెలిసిన వాళ్ళు. చిన్నపిల్లలు ఎంత ఎన్నెళ్ళమ్మా? నేను ఉన్నప్పుడు ఏంటంటే నిజంగా చెప్తానంటే మా అయితే ఏముందో పెగ్గేసుకుంటాం, పెగ్గేసుకున్న తర్వాత పట్టుకుంటాం. నాకు ప్రీతి విషయంలో ఇలా జరిగింది అని చెప్పి ఇంత క్లియర్ గా నాకు ఇంటర్ చూసిన తర్వాత తెలిసింది. అండ్ ఆవిడ చిన్నపిల్ల, చాలా తప్పది చిన్నపిల్ల, అసలు బేసిక్గానే తప్పు. చిన్నపిల్లల్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది చాలా, అంటే ఎవరి ఎవరికి ఈ వయసు కూతురు ఉన్నా కూడా చాలా బాధపడిపోతారు. ఆ ప్రీతి, ప్రీతి నిజంగా చెప్తున్నాను కదా చెల్లి లాంటిది, ఆవిడ ఎంత మంచి మనిషి నాకు తెలుసు, ఎప్పుడు కూడా కరవడం ప్రతిసారి కూడా అన్నయ్య 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 పలకరిస్తూ ఉండేది, అన్నయ్య అన్నయ్య అంటూ మాట్లాడుతూ ఉండేది. సో ఇప్పుడు రాజ్ చరణ్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఇప్పుడు ఇంత అనకూడదు కానీ ఇంత పెంట్ అయింది విషయం అంతా, ఏం జరగబోతోంది ముందు ముందు, మీ భవిష్యత్తు కానీ మీరు ఏం చేద్దామని డిసైడ్ చేసుకున్నారు? హౌ ఆర్ యూ గోయింగ్ టు స్టీర్ యువర్ సెల్ఫ్ ఈ సోషల్ స్టిగ్మా నుంచి కావచ్చు, లేదు జరిగిన మొత్తం వాట్ ఎవర్ విషయం నుంచి ఎలా మీరు బయటకు వద్దాం అనుకుంటారు? జస్ట్ 2 లైన్లు అంతే బిఫోర్ వి. ఎలా బయటకు వద్దాం కాదండి, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను, లీగల్ నేను నిజంగా చెప్తున్నా, నా దృష్టి శేఖర్ భాష ముందు నుంచి నేను ఇంకా బాధపడి భయపడి ఏంటి ఎలా జరుగుతుంది అన్న బాధతో నేను దాక్కుండా ఉండిపోయినండి. శేఖర్ భాష బయటకు వచ్చి మాట్లాడాడు, నాకు ఇంతకు ముందు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కాదు కదా, ఇంటర్వ్యూలు చేసాం, ఇది చేసాం, అది చేసాం అంతే తప్ప
అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కదా. ఇప్పుడు మన ఇద్దరికి అలా పరిచయం ఉందండి, మన ఇద్దరు ఇంటర్వ్యూ చేసాం కదా. అవును, శేఖర్ భాష కూడా అంతే పరిచయం ఉన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా, నాకు అత్యంత సన్నిహితుడు. ఎందుకంటే తన నించొని అడొచ్చి నేను అడగలేదు, ఏమి చేయలేదు, నాకు అతను మన ఇద్దరికి ఎలా పరిచయం ఉందో నాకు శేఖర్ భాష కూడా అలాగే పరిచయం ఉంది. రైట్, నించున్నాడు, బలంగా నించున్నాడు. అండ్ ఆ తర్వాత వీళ్ళు కూడా ఉదయ్ ప్రీతి ఇద్దరు కూడా చాలా సన్నిహితులు. నేను ఆ తర్వాత నేను ఇంట్లో బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరితోనే మాట్లాడలేదు. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు రాజశర్? వాళ్ళే కొంచెం ఇబ్బంది పడ్డారు, బట్ నిన్న కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళి. అంటే ఏం లేదండి, హార్ట్ పేషెంట్ ఇద్దరు. అంటే మా డాడీ ఇంకా కొంచెం పర్లేదు, మా మదర్కి మరీ ఎక్కువ. అండ్ ఆవిడ చాలా హై బీపీ ఉన్న వ్యక్తి, అండ్ విపరీతం డయాబెటీస్ ఉన్న వ్యక్తి, ఇవన్నీ ఉన్న వ్యక్తి. ఆవిడ వచ్చి తలుపు కొట్టేటప్పుడు రాత్రి చాలా, ఇది చాలా అంటే అసలు అర్థం కాని ఒక ఎక్కడో మొదలైన విషయం, ఎక్కడో వెళ్ళి ఇప్పుడు దాదాపు ఆగమాగం అయిన విషయం రాజ్ తరుణ్. తప్పకుండా ఇది ఇందులోంచి దోషులు శిక్షించబడతారు, నిర్దోషులు అందరూ బయటకు వచ్చి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటారని ఆశిస్తున్నాం అండి. నేను మీకు కూడా చెప్తున్నానండి, నా తప్పు ఉంటే నేను మీ ముందుకు వచ్చి మోకరిల్లు ఒప్పుకుంటాను, నా తప్పు ఉందని చెప్పి. హలో, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. రైట్, నా తప్పు ఉందంటే మీ ముందుకు వచ్చి మోకరిల్లు మరి ఒప్పుకుంటాను, తప్పు. రైట్ రాజ్ తరుణ్, తప్పకుండా మీరు మీరు మనసు విప్పి ఫుల్గా మాట్లాడారు, ఓపెన్గా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు రాజ్ తరుణ్. ప్లీజ్ టేక్ కేర్. నైస్, థ్యాంక్ యూ. రైట్, అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉదయ్ అండ్ ప్రీతి ఉన్నారు. అంటే దాదాపు ప్రీతి, ఉదయ్ డైరెక్ట్గా ఐ వాంట్ టు ఆస్క్ యూ మా కొన్ని క్వశ్చన్స్. ఈ ఫోన్ ఇక్కడ శేఖర్ భాషకి ఇచ్చేయండి. ఏం జరుగుతోంది, అసలు ఏం జరిగింది, మీకు ఎలా పరిచయం లావణ్య? నాకు ఇలానే వర్క్ చేద్దాము, ట్రావెల్ వీడియోస్ చేద్దాం, యూట్యూబ్ లో ట్రావెల్ వర్క్స్ చేద్దాం అని చెప్పి. సో ఉదయ్ కి నేను పరిచయం అయ్యాను ఫస్ట్, దాని తర్వాత ఇలా అక్క అని చెప్పి నాకు ఒకరు తెలుసు, తను కూడా ఇలానే యూట్యూబ్ లో వర్క్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇంట్రడ్యూస్ చేశాను అనమాట అక్క అని చెప్పి. సో డే వన్ నుంచి కొద్ది రోజుల వరకు కూడా ఐ యూస్ టు కాల్ హర్ అక్క అక్క ఓన్లీ. సో డే వన్ వెళ్ళినప్పుడే నాకు తను ఫోర్స్ఫుల్ గా నోట్లో ఏమని చెప్పించారు? ఏం చెప్పలేదు, నేను ఇలా కూర్చొని ఉన్నాను, కూర్చొని ఉంటే ఇలా టేబుల్ మీద ఇలా తీసుకొచ్చి నోట్లో పెట్టేసింది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా నాకు తెలియదు అప్పటికి. తర్వాత ఏమైంది, యు లాస్ట్ కాన్షియస్నెస్ ఆర్ నో? ఐ వాస్ జస్ట్. అంటే ఎంత ఇచ్చారు, ఏం ఇచ్చారు తెలియదా, తెలుసా? లేదండి, ఇట్ వాస్ ఆల్ డార్క్. రాత్రిపూట తీసి ఇలా పెట్టించి పెట్టిన తర్వాత నాకు చెప్పింది, తనే తీసుకొచ్చి నోట్లో పెట్టింది, అంత మంట పడుతుంది అని చెప్పి. ఏం పెట్టారు కూడా తెలియదు నీకు, ఏమి ఇచ్చుంటారు? అంటే సబ్స్టెన్స్. సో దాని తర్వాత షీ వాస్ స్టక్ ఫర్ 24 hours, షీ వాస్ సిట్టింగ్ లైక్ దట్. ఏమి మీరు కదలలేకపోయారా? అంటే ఇంకా నష ఎక్కింది అప్పుడు చూడటం. నేను ఇలా కూర్చొని ఉండిపోయాను లైక్ ఫర్ 24 hours. వాళ్ళందరూ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరెవరు? లావణ్య అండ్ హర్ ఫ్రెండ్స్. సో ఆ రోజు తనే డీజే ప్లే కూడా చేసింది, ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఎర్లీ మార్నింగ్ వరకు డీజే ప్లే చేసింది ఇంట్లో. నువ్వు ఫస్ట్ టైం ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు తెచ్చి నీ నాలుగు ఏదో రాస్తారు నీకు తెలియకుండా, అంటే బట్ అప్పటికి నీకేమి అసలు ఇలాంటి అంచనా కూడా లేదు, ఇలా అసలు అలా అంటే సినిమాలు చూసి ఐ నో వాట్ ఈస్ డ్రగ్స్, బట్ ఐ హావ్ నెవర్ సీన్ దట్ ఇన్ మై లైఫ్. యా, మీరు ఎలా పరిచయం ఉదయ్? సో నాకు తన ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నారండి. సో తన ఫ్రెండ్ నుంచి, యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ తను. సో తన నుంచి నాకు పరిచయం అవ్వడం జరిగింది. దాని తర్వాత యూజువల్గా తరుణన నేను కలుస్తుండే, యూజువల్గా తరుణన నేను కలిసేవాడిని. సో దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, అండ్ తనతో కూడా మాట్లాడడం జరిగింది. సో నేను ఇంట్రడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటంటే, తనకి 9 ప్రొడక్షన్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, అది కూడా తరుణన్నదే. వన్స్ అపాన్ ఎ టైమ్ హీ యూస్ టు డూ ప్రొడ్యూస్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ దాట్. సో తన ప్రొడక్షన్ హౌస్ తిన్న దగ్గర ఉంది, అది ప్రొడక్షన్ హౌస్ ఉండే. సో దాంట్లో మేము షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ కోసం అని గోవాకి వెళ్ళామన్నమాట. సో అలా 3 మంత్స్ ఒక జర్నీ జరిగింది. అండ్ దాని తర్వాత ఆఫ్టర్ సీయింగ్ హర్ పొజిషన్, నేను ఐ ఫెల్ట్ ఓకే, సంథింగ్ హ్యాస్ టు బి డన్ హియర్, థింగ్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. కానీ 3 మంత్స్లో మీకు ఎక్కడ డౌట్ రాలే? అంటే తను చేస్తుందండి, అంతకుముందు నుంచి చేస్తుండే. 3 మంత్స్ లో కూడా చేస్తుంది, మేము గోవాలో ఉన్నాం యాక్చువల్లీ.
అండ్ ఇట్స్ లిబర్టైజ్ ప్లేస్ అండ్ దెర్ సో మెనీ పీపుల్ అరౌండ్ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏం కాదు అందరూ అదేమో అదే దాంట్లో ఉండేవాళ్ళు అంటే వాళ్ళందరూ డ్రగ్స్ చేసేవాళ్ళు మీకు అసలు అప్పుడు కానీ అంటే ఏం అనిపించలేదా లేకపోతే మనకెందుకు లేని ఊరుకున్నారా నేను వచ్చిన పని చూసుకుందాం అన్నట్టు నేను ఉన్నవాడిని అదే మీరు వచ్చిన పని చూసుకుందాం అని చెప్పి మీరు ఉన్నారు షూట్ ఫినిష్ చేసుకోవటం యాక్టర్స్ తో మాట్లాడటం ఇంకా ఏ కైండ్ ఆఫ్ డ్రగ్స్ చేసేవాళ్ళు వాళ్ళు మెథిలిన్ ఎండిఎంఏ ఎక్కడి నుంచి వచ్చే తనకి ఏమైనా ఐడియా ఉందా మీకు అంటే అక్కడ దొరికిపోతే అండి నార్మల్గానే స్ట్రీట్స్ లో దొరుకుతాయి అక్కడ గోవాలో గోవాలో ఓకే సో నీకు ఇంత చిన్న తల్లివి కదా నీకు భయం వేయలేదమ్మా ఇంట్లో అమ్మ వాళ్ళు నాకు భయం వేసింది నాకు భయం వేసి నేను మా ఇంటికి వెళ్ళిపోదాం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని ఇంకా బయటికి వెళ్ళనివ్వదు బయటికి మధ్యలో మస్తాన్ సాయి ఉన్నాడు దానికంటే ముందు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అదే మీ మీ దృష్టిలో ఏం జరుగుతుందని ఏమో అండి తన తన సొల్యూషన్ ఏంటి తనకి తనకైనా తెలుసు నాకు అర్థం కావట్లేదు షీ ఈజ్ మెంటల్లీ నాట్ ఫైన్ అని అనిపిస్తుంది నాకైతే ఐ మేమందరం లైక్ ఒక వాయిస్ కాల్ రికార్డింగ్ వచ్చింది నేను ఇంకా ఇంకొక అమ్మాయి మాట్లాడుతున్నది అప్పుడు మేము లైక్ మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే షీ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ డిసార్డర్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ హర్ సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్ హు ఆర్ అరౌండ్ హర్ వీఆర్ జస్ట్ యు నో మేము అందరం ఏం ట్రై చేసామంటే ఒక పాయింట్ లో మా అందరికి అర్థమైంది నేను 1 ఇయర్ 1 ఇయర్ యు ట్రావెల్ ఇది ఫస్ట్ టైం ఇలా జరిగినప్పుడు యు నెవర్ ఫెల్ట్ లైక్ రిబెలింగ్ ఆర్ సేయింగ్ నాకు ఇష్టం లేకుండా నన్ను ఎందుకు పెట్టావు అదే షీ యూస్ టు టెల్ నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తా మీ ఇంటికి వచ్చి గోల చేస్తా ఇప్పుడు మా ఇంటి దాకా అయితే నేను ఏ ఇష్యూ తీసుకెళ్ళలేను కదా భయపడి ఉన్నావా ఐ వాస్ స్కేర్డ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ రక్కస్ అసలు ఇప్పుడు కూడా నేను రాకపోతుండే ఇప్పుడు నేను వచ్చింది నా పేరు వచ్చి తను చేతులారా చేసింది ఇదంతా నేను రావడానికి కూడా షీఈస్ ది మెయిన్ రీజన్ షీ వాస్ బ్లాక్ మెయిలింగ్ మీ 2 డేస్ నిన్న కూడా షీ వాస్ బ్లాక్ మెయిలింగ్ మీ అండి ఫోన్ తీసుకెళ్ళిపోయింది ఉదయది 1 ఇయర్ బ్యాక్ స్టీల్ చేసింది ఫోన్ దొంగతనం చేసింది సో మస్తాన్ సాయి కేసులో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి తనకి సపోర్ట్ చేయడం జరిగింది ఆ మస్తాన్ సాయి విషయంలో గుంటూరు పట్టాభిపురంలో పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందనమాట మస్తాన్ సాయి మీద లావణ్య పెట్టిన కేసు అది అప్పుడు మేము అందరం వెళ్ళాం అక్కడ తన మీద రేప్ కేసు పెట్టింది అందులో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి సాక్ష్యం చెప్పారా సాక్ష్యం చెప్పడానికి మస్తాన్ సాయి సైడ్ మీ ఫోన్ తీసేసుకున్నా అయితే తను దాని తర్వాత ఒక లాంగ్ జర్నీ జరిగింది అనమాట ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అది మమ్మల్ని టార్చర్ చేసింది లైక్ కాల్ చేసి బెదిరించడం మస్తాన్ సాయి సైడ్ ఉండొద్దు నువ్వు తనతో మాట్లాడద్దు నా సైడ్ ఉండాలి అండ్ వాడు మోసగాడు మరి ఇప్పుడు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు కదా ఉదయ్ అండ్ బికాజ్ ఇట్ కేమ్ టు అ లెవెల్ ఇట్స్ ఆల్ అవుట్ వి హావ్ నో ప్రాబ్లం ఫైటింగ్ ఫర్ ఎనీవన్ నో ఇట్స్ ఆల్ అవుట్ అంటారు ఇట్స్ ఆల్ అవుట్ సో ఇప్పటికి కూడా అండ్ ఈరు నిన్న జరిగిన తర్వాత కూడా మాకు చాలా కాల్స్ వస్తున్నాయండి పీపుల్ ఆర్ కన్సర్నింగ్ అస్ మీరు జాగ్రత్త అమ్మా మీరు జాగ్రత్త తప్పకుండా జాగ్రత్త పడమని చెప్తుంటారు కానీ ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ లింక్స్ మీరు తన టెండెన్సీస్ ముందు నుంచి తెలుసు అవును కానీ 1 ఇయర్ తనతో జర్నీ చేసావు తల్లి నువ్వు అంటే భయపడి అంటున్నావు కదా భయపడి చాలా 1 ఇయర్ అంటే కంటిన్యూస్ 1 ఇయర్ కాదు నేను మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఎప్పుడు గొడవనే తనతో నేను మా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ కాల్ చేసి ప్రీతి నేను ఇలా ఉన్నాను రా ప్రీతి నేను ఇలా ప్లీజ్ నాకు ఎవ్వరు లేరు రారా అంటే షీ ప్లేస్ దట్ విమెన్ కార్డ్ అంటే నేను ఒక విమెన్ యా నా దగ్గర విక్టిమ్ కార్డ్ ప్లే చేసినప్పుడు ఆబ్వియస్లీ ఐ ఇప్పుడు ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్ కదా అట్లీస్ట్ చిన్నగా అర్థం చేసుకోవాలి తనకలా జరుగుతుంది ఎవరి నుంచి ఉంటారు తన కోసం అని మమ్మల్ని మానిపులేట్ చేసి తను మమ్మల్ని మాతో కలిసి మమ్మల్ని కూడా తనతో కలిసి ఫైట్ చేపించిన రోజులు ఉన్నాయి మానిపులేట్ చేసి మమ్మల్ని ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఇవన్నీ తెలుసా అన్నీ తెలుసు మా పేరెంట్స్ కి కాల్ చేస్తాను చాలా అంటే చాలా వల్గర్ గా ఏదో చెప్పింది మా మదర్ ఒకటే చెప్పారు అప్పుడు కూడా సరే అమ్మ మా అమ్మాయి మా అమ్మ నా గురించి తప్పుగా చెప్పింది ప్రీతి ఇలా ప్రీతి ఇది ప్రీతి అది అది ఇది షీ ఫైన్స్ షీ గో విత్ షీ ఇట్లా తాగుతుంది బయటకు వెళ్తుంది నాతో ఉంటుంది సో వి బోత్ ఆర్ డేటింగ్ సిన్స్ 3 ఇయర్స్ సో నాతో ఉంటుంది ఇలాంటి మాటలు చెప్పడం మా ఫాదర్కి కాల్ చేయటం వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయటం
నా మీద ఏదో చెప్పడం, తన మీద ఏదో చెప్పడం, అలా చెప్పి మా మమ్మీ మా మదర్ ఒకటే క్వశ్చన్ అడిగారు. ఒకటి కాదు, ఇలా జరుగుతుంది అని ఒక పద్ధతిలో చెప్పడానికి లేదు. అది ప్రతిసారి తనకి ఎప్పుడైతే మనం గుర్తొస్తామో ఆ రోజు ఒక డే హోల్ డే మొత్తం మన స్పెండ్ చేస్తుంది. సో మరి ఇప్పుడైతే మీరు బయటకు వచ్చి చెప్పారు, అయితే ఆ తర్వాత మళ్ళీ నీకు డ్రగ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా? సో మేము ఈ రోజు కాదండి బయటకు వచ్చింది, యాక్చువల్లీ మస్తాన్ సాయి విషయం మేము బయటకు వచ్చాము. ఆ రోజు కూడా మేము పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడం జరిగింది, తన సైడ్ మేము నుంచొని మాట్లాడతామని చెప్పి జరగడం జరిగింది. ఎందుకంటే తనకి తానుగా వెళ్ళి ఒక మనిషిని ఇష్టపడుతున్నా అని చెప్పి, రాస్తారు అనే పర్సన్ నాకు తమ్ముళ్ళు లాంటి వాడు, ఒక ఉమెన్ కి ప్రొటెక్షన్ కోసం ఉంటున్నాను ఇక్కడ అంతే, అంతకు మించి ఇంకేం లేదు అనే మాటలు తనతో తనగా చెప్పింది. ఎవరితో? మస్తాన్ సాయికి. మాకు ఐ హావ్ ద రికార్డ్ బట్ ఐ కెన్ ప్లే ఇట్ పర్సనలీ టు యూ బికాస్ ద అదర్ పార్టీ హ్యాస్ సమ్ అబ్జెక్షన్ బట్ ఐ కెన్ ప్లే టు యూ. అంటే లిజన్ అండ్ యూ కెన్ టెల్ టు ద పీపుల్. అంటే బేసికలీ మస్తాన్ సాయికి ఈ అమ్మాయి రాజ్ తరుణ్ తమ్ముడు అని చెప్పడం, తమ్ముడు అని చెప్పడం, బికాస్ నేను ఒక ఆడపిల్లని, నాకు ప్రొటెక్షన్ ఉండాలి. సో ఇప్పుడు ఇంకా మీతో లావణ్య గారు టచ్ లో ఉన్నారా? Yes. Actually, she is calling us and threatening us since 2 weeks. ఏం threaten చేశారు? ఫర్ ఎగ్జాంపుల్, ఉదయ్ ఫోన్ ఉన్న తన దగ్గర, ఉదయ్ ఫోన్ లో మేమిద్దరం దిగిన ఫోటోస్ అవన్నీ ఉన్నాయి. అవును, దిగుతారు ఫోటోలు. ఇప్పుడు అయిపోయింది కదా, రౌట్ ఉంది, ఓపెన్ కదా. మొన్నటి వరకు ఏం చెప్తారు, మీ ఇద్దరికి సంబంధం ఉందని. అంతే, ఉంటే మీ పేరెంట్స్ కి, మీ పేరెంట్స్ కి అన్ని తెలుసు. ఏం జరుగుతుంది? బట్ వి డోంట్ వాంట్ దట్ టు కమ్. సీ, దట్ ఇస్ అవర్ పర్సనల్ థింగ్. ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి చాలా వల్గర్ గా, అంటే నా గురించి స్పెసిఫిక్ గా వల్గర్ గా పెట్టింది అన్నమాట. యూ కెన్ సీ చాలా. ఎంత అంటే ఎన్నేళ్ళు తల్లి నీకు? 23. ఐ ఆల్సో హ్యావ్ సమ్ ఫాలోవర్స్ అండ్ ఐ కాంట్ ఫేస్ ఆల్ దట్ ఇన్ మీడియా. ఓపెన్ చేసిన ఫేక్ అకౌంట్ అండి ఇది. నేను నిన్న మీడియా ముందుకి రాకముందు జరిగిన ఇష్యూ అది. నేను మీడియా ముందు రాసినో బ్రైట్ భవిష్యత్తు ఉండే ఆల్ మై ఫ్యామిలీ, ఆల్ మై ఫ్రెండ్స్, నాకు ఈ నా లైఫ్ టైంలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ తెలుసు తిన గురించి, తిన వల్ల నేను ఎంత సఫర్ అయ్యాను అనేది. ఆల్ మై ఫ్రెండ్స్ నో. రిహాబ్ లో 3 months. వై వర్ యు ఇన్ రిహాబ్? బికాజ్ ఐ గాట్ అడిక్టెడ్. డ్రగ్స్ అడిక్ట్? యా, బికాజ్ ఆఫ్ హర్ ఓన్లీ. షీ మేడ్ మీ కీప్ డూయింగ్ ఇట్. ఈవెన్ మస్తాన్ సాయి కూడా తెలుసు. వాట్ డ్రగ్స్ డిడ్ యు టేక్? షీ మేడ్ మీ డూ MDMA. నేను పడుకుంటే కూడా, అక్క నా వల్ల కాదక్క ప్లీజ్ పడుకుంటా అంటే కూడా నన్ను లేపి దా దా అంటే, ఉదయం ఉన్నప్పుడే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావా, నాతో అయితే నువ్వు చేయవా, ఇలా ఏదో ఒక టాపిక్ ఎమోషనల్గా ఏదో ఒకటి చెప్పేసి చూస్తూ. ఇంకా మాకు వేరే ఆప్షన్ ఉండేది కాదు. వీ షుడ్ లిజన్ టు హర్ అంతే, లేకపోతే రచ్చరచ్చ చేస్తా. అంటే ఇది బహుశా నువ్వు చెప్పేది అర్థమవుతుందమ్మా. అది ఆ సిచ్యువేషన్లో నీకు విచక్షణకి కూడా తావు లేకుండా, స్కోప్ లేకుండా మా ఇంటికి వెళ్ళి మా కార్ పలగొట్టేస్తా అని చెప్పి మా మదర్ కి కాల్ చేసి బెదిరించింది కూడా ఆల్రెడీ. ఒకటింటికి అర్ధరాత్రి వాళ్ళ పేరెంట్స్ అలర్ట్ చేయడం, ఏమో ఇంటి చుట్టుపక్కల మనుషులు పెట్టడం. ఎందుకు అలా అంటే, నువ్వు నో చెప్తేనా? యా, నేను తనకి సపోర్ట్ నిలబడాలంటుంది. నేను ఐ కాంట్ సీ, నేను తనకు ఒకటే చెప్పా, సపోర్టే కావాలండి. ఇఫ్ ఐ హావ్ టు కమ్ అండ్ సపోర్ట్ యు, తనకి సపోర్ట్ కావాలి. అక్కడ న్యాయం లేదు, అన్యాయం లేదు, సపోర్టే కావాలి తనకి. ఇప్పుడు నిజం ఉంటే వి ఆల్సో కెన్ గో అండ్ స్టాండ్ ఒక ఆడపిల్ల. డిడ్ యు రిపోర్ట్ దట్ షీ హస్ పెడల్డ్ డ్రగ్స్ టు యు అండ్ మీ డబ్బులు ఇచ్చి తీసుకునేవారా? ఫ్రీయా? నో నో, షీ నెవర్ సెల్డ్ ఇట్ టు మీ. షీ ఆల్వేస్ హ్యాడ్ విత్ హర్ ఇన్ హర్ హౌస్. తను ఖర్చు పెట్టుకుంటూ. ఇంకా ఒక అమ్మాయి చెర్రీ అని చెప్పి. ఎన్నేళ్ళు ఆ పాపకి? తను 30 ఇయర్స్. అసలు బుద్ధి ఉండాలి. వ్యక్తిగత బంధాలు ఎట్లా అయినా చావని శేఖర్, కానీ డ్రగ్స్ బలవంతం, అసలు ఏ విధంగా ఇచ్చినా తప్పే, బలవంతంగా ఇచ్చి అలవాటు చేయడం అనేది ఇది ఎక్కడ ఏంటి సో ఎటువంటి ఆనందం ఇది? అంటే ఇంకేమనాలి అసలు అర్థం కావట్లేదు. ఒక కంపెనీ కావట్లేదు, 24 అవర్స్ మేరకుంటారు అది చేసి. ఇవన్నీ ఒకటి ఐ వాంట్ మెయింటైన్, ఇవి మీరు ఆధారాలతో పాటు మీరు చూపిస్తున్న మీ వర్షన్. అఫ్కోర్స్ లావణ్య వర్షన్ ఏమన్నా ఉంటే ఆవిడ చెప్పదలుచుకుంటే, మాట్లాడదలుచుకుంటే షీ కెన్ కమ్ టాక్ టు ఐ డ్రీమ్ అండ్ తన వర్షన్ ఏంటో వినొచ్చు. బట్ మీరు చెప్తున్నారు నిర్ధారణగా. ఉదయ్ మీరు చెప్పండి, మీ తర్వాత ఎప్పుడు బయటపడ్డారు? 1.5 ఇయర్స్ ఇచ్చా విచ్ రీహాబ్? రీహాబ్ మీరు కూడా వెళ్ళారు రీహాబ్? మీకు అలవాటు కాలేదు? ఎలా మీరు అలవాటు కాకుండా ఎలా ఉండిపోయారు? తను రిపోర్ట్ ఫోర్స్ చేసేది కాదండి,
తనకి నాకు ఎప్పుడు అవసరం ఉండేది. బేసికల్లీ కంపెనీ కావాలి, చెలికత్త కావాలి, చెలిక అడిగారు. ఓకే, ఒక్కొక్క పర్సన్ లేడీని పక్కకు పెట్టుకొని తను చేసే. డు యు రిగ్రెట్ అమ్మా తల్లి? ఎస్ ప్రీతి, యు రిగ్రెట్? నో, అంటే యా, నేను నా లైఫ్లో ఐ వాజ్ వెరీ హెల్దీ అండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఐ లాస్ 10 కేజీస్, 10 కేజీస్ వెయిట్ నేను లాస్ అయిపోయాను. దానివల్లనే మా మదర్ రికగ్నైజ్ చేశారు ఈ అమ్మాయికి ఏదో అవుతుంది అండ్ నన్ను చాలా డిప్రెషన్కి గురి చేసింది తను. నన్ను ట్రిగర్ చేయడం, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నా బిజినెస్ వాళ్ళ నా పార్ట్నర్స్ అందరికీ మెసేజ్లు పెట్టి దీనికి జీవితం లేకుండా చెయ్యి, నువ్వు నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని ఒక మగోడికి పెడితే హౌ అలా పెట్టినట్టు ఎలా తెలిసింది? ఐ హావ్ చాట్స్ అండి సాయి. తెలియడం కాదండి, అతను ఏం కంపెనీ పెట్టిందనమాట. షీ స్టార్టెడ్ కంపెనీ, ఇట్స్ అ మార్కెటింగ్ కంపెనీ. సో దాంట్లో ఒక పార్ట్నర్ అనే పర్సన్కి తిను మెసేజ్ చేసి తనకి నాకు మధ్య ఒక పెద్ద డిస్టర్బెన్స్ ఉంది, దాంట్లో కోర్టులో కేసెస్ ఫైల్ అయినాయి, తనకి ప్రీతి పర్సన్కి లావణ్య పర్సన్కి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు, మస్తాన్ సాయి అనే విషయంలో తిను హెల్ప్ చేస్తుందనే సిచ్యువేషన్లో తను తినని కంట్రోల్ చేయాలని చెప్పి తన పార్ట్నర్కి మెసేజ్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ పార్ట్నర్ అదంతా విని భయపడి తనని ఆ పేజ్లో నుంచి అన్ఫాలో చేయడం జరిగింది, ఆ క్రెడిషియల్స్ మార్చడం జరిగింది, ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ చేయడం జరిగింది, ఆ ప్రాజెక్ట్ వచ్చిన ప్రాజెక్ట్ తన అంటే మిమ్మల్ని దాదాపు హెల్ప్లెస్ గా చేసేసి డిపెండెంట్ గా అయిపోయేలాగా చేయడం. దాని తర్వాత మళ్ళీ తను షార్ట్ వే అని చెప్పి కంపెనీ క్రియేట్ చేసింది, ఇట్స్ ఏఐ మార్కెటింగ్ కంపెనీ. సో ఆ కంపెనీలో నుంచి కూడా తను ఆ ప్రాజెక్ట్ అంతా ఆ వెబ్సైట్ మొత్తం సర్వర్ మొత్తం డిలీట్ చేయించేసింది ఆ చేసిన పర్సన్ తోటి. సో ఇలాంటివి చాలా రకరకాలు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు, ప్రతిసారి ప్రతిసారి ప్రతిసారి. నా ఫ్రెండ్స్ అందరికీ కంప్లీట్ గా ఫస్ట్ చెప్పు, పేరెంట్స్ కి చెప్పు, సో అందరూ చూస్తున్న వాళ్ళకి చెప్పు, యు ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డ్రగ్స్. Yes. I'm so happy for that. I'm really thankful for the rehab that I was in. And see, naaku realize ayindi, naaku realization undi, I know this is wrong, but I had to do it, I had no choice, and I was addicted at a point. Nen addict ayipoyanu. Addict avadam ante you couldn't stay, withdrawal symptoms vachchava? Yes, I used to get sleep paralysis. When I was in rehab, I used to get sleep paralysis each and every day. Ok ganta sep varaku nen nidra nunchi baitiki raadaniki used to take so much time for me. And oka point undi like na self nen bed nunchi push cheskunna kuda nen melukochedi gaadu, naaku nidra lone naaku panic attacks, sleep paralysis ante nidra lone inka baitiki legadaniki chaala time padutundi. I used to get so much in my head. Migitha vishayalanni oka vaipu Shekhar, ee daruna darunamaina ee habit baarina pade laaga evaru evarni chesina adi maha paapam. Ila entha mandi ఎంతమంది ఉన్నారు తల్లి నీకు తెలిసి? నాకు తెలిసింది తను ఒక అమ్మాయి. బట్ వై షీ నాట్, మీరు కంప్లైంట్ ఇచ్చారు తన మీద ఇప్పుడైనా? సో నా ఫోన్ ఎప్పుడైతే తీసుకుందో ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండండి, నర్సింగ్ ఎంపీఎస్కి వెళ్ళాను. సో ఆ రోజు నేను ఎఫ్ఐఆర్ కూడా రాసిచ్చాను వాళ్ళకి, కంప్లైంట్ రాసిచ్చాను, కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. నా దగ్గర పిక్చర్స్ ఉన్నాయి వాళ్ళకి రాసిచ్చాను. ఎందుకు ఫైల్ చేయలేదు? సో నేను ఆ రోజు వెళ్ళినప్పుడు తన పేరు మీద ఆల్రెడీ ఒక అప్స్కాన్ కేసు ఉంది, రేప్ కేసు ఉంది. ఆ రేప్ కేసులో మస్తాన్ సాయి ఇంకా లావణ్య అనే పర్సన్స్ ఇద్దరు అప్స్కాండ్ అయ్యారు. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి సిగరెట్ తాగుతుంది, ఆ అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది, ఆ అమ్మాయికి నీకేం సంబంధము? అసలు తన ఫోన్, నీ ఫోన్ తనని తీసుకుంది, తీసుకొని వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి పోలీస్ వాళ్ళు నన్ను రిటర్న్ క్వశ్చన్ వేయడం జరిగింది. ఆ రిటర్న్ క్వశ్చన్లో తను అప్స్కాండ్ ఉంది, నిన్ను అరెస్ట్ చేయమంటావు అని చెప్పి అనడం జరిగింది. సో నేను దాని తర్వాత మళ్ళీ నాకు పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. నేను ఇంకా వేరే వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి నా ఫోన్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇంపార్టెంట్, దాంట్లో చాలామంది స్టూడెంట్స్ డేటా ఉంటుంది, నేను రెగ్యులర్గా చేసే నా వ్యాపారాలు అన్ని దాంట్లో ఉంటాయి. సో అది అట్లాంటివి ప్రైవసీ బ్రీచెస్ అయితే నాకు ఎఫెక్ట్ పడుతుంది, నన్ను సూ చేస్తారు జనాలు. సో అది అవ్వద్దు అని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి. ఇప్పుడు ఇంకా మీ ఫోన్ అక్కడే ఉందా తన దగ్గరే? టిల్ ద సెకండ్ తన దగ్గరే ఉంది. మొన్న ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా నా ఫోన్లో ఉన్న వీడియోస్ ప్రీతివి ఆ ఫేక్ అకౌంట్లో పెట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత ఆ ఫేక్ అకౌంట్ నుంచి తను నాకు మెసేజ్ చేసింది, ఆ ఫేక్ అకౌంట్ అయిపోయిన తర్వాత అది 12 o'clock కి డియాక్టివేట్ అయింది. అసలు అంటే మీ ఫోన్ తన దగ్గర ఉంది, అది తను ఏ విషయమైనా తప్పెవరిదైనా ఒకళ్ళ వీడియోలో ఒకళ్ళు బయటపెడుతున్నారంటే ఎంత ఎంత ఎలాంటి బుద్ధి అర్థం అవుతుంది? బయట పెడుతున్నారని అందరివి తను ఇలానే చేస్తుంది. తను నాకు నిన్న మధ్యాహ్నం 1 o'clock నాకు మెసేజ్ చేసింది, ఏమనంటే నేను ప్రీతి వీడియోలు బయట పెడుతున్నాను, ప్రీతి గనక మెసేజ్ ఉందా మీ దగ్గర? షీ టెక్స్టెడ్ ఫ్రమ్ తరుణ్ రాస్తరుణ్ ఫోన్ బికాజ్ షీ ఇస్ యూజింగ్ తరుణ్ ఫోన్ పాత నంబర్.
యాక్చువల్గా ఆ ఫోన్ ఆవిడ పేరు మీద ప్రూఫ్ ఇచ్చి తీసుకున్నారు ఆ సిమ్ కార్డు. ఎప్పుడైతే వీళ్ళకి డిఫరెన్స్ వచ్చాయో ఈవిడ మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ ప్రూఫ్ ఇచ్చేసి రాస్తారు సిమ్ కార్డు, కొత్త సిమ్ కార్డు తీసేసుకుంది. అంటే ఇంత అసలు ఒక మనిషి ఇంత కాన్స్పిరసీస్ కి పాల్పడాల్సిన అవసరం ఏంటనేది ఇక్కడ పాయింట్. అందరి జుట్టు నా చేతిలో ఉండాలి. సాయి ఫోన్ కూడా అలానే తీసుకుంది, అందరి ఫోన్స్ అందరి పర్సనల్స్ తీసుకుని అందరిని బెదిరించి అందరితో ఆడుకునేది. అంటే అందరు నా దగ్గరే ఉండాలి, అందరు నా మాటే వినాలి, వినకపోతే బ్లాక్మెయిల్స్ అవి పెట్టుకొని, దట్స్ ఆల్. అది విషయం రాజ్ కూడా చెప్పాడు కదా, అందరిని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని. ఇప్పుడు ఎవరు లేకపోయేసరికి చెప్పులే చేతిలో పెట్టుకుని తన చేతులతో తను నాకు చెప్పి మెసేజ్ అండి. What does she mean by... చెప్పండి ఒకసారి చదవండి, ఆవిడ బెదిరించిన ఆ లైన్ చదవండి. సో బేసిక్గా నేను తన తమ్ముడిలాగా ఫీల్ అవుతుంది అనమాట, నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు రాను అంటున్నాను. సో దాంట్లో భాగంగానే చెప్పక మరి నాతో ఇష్యూ వద్దు మీకు అంటే టెల్ మీ హూ డిడ్ ఇట్, ఆ ఫేక్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారు అండ్ నాతో ఆ ఫేక్ అకౌంట్ నుంచి కాల్ వచ్చిందండి నాకు, కాల్ వచ్చి నాతో మాట్లాడారు, ఆ వాయిస్ ఎవరిది, ఆ పర్సన్ ఎవరు, అండ్ దాని తర్వాత నా ఫోన్ నా డేటా నాకు కావాలి. ఇప్పుడు మీరు ఇచ్చారంటే కనుక నేనేం ఎలాంటి ఇష్యూస్ పెట్టుకోను నేను మీతోటి, అండ్ రాస్తారని కేసు అయినా కానివ్వండి మీ కేసు అయినా కానివ్వండి మేము ఇన్వాల్వ్ అవ్వము. బట్ ఇట్లాంటి టైంలో నా ఫోన్ అనేది నాకు కావాలి, అండ్ దాని తర్వాత ఉదయ్ నా తమ్ముడు నువ్వు నా చెల్లివి కాదు, వెళ్ళి పని చూసుకో, ఉదయ్ ప్లేస్ దాటి అయ్యి వస్తాయి వీడియోస్ బయటికి చూసుకో, ఐ విల్ ప్రొటెక్ట్ ఉదయ్ ఫ్రమ్ దిస్, ఐ ఛాలెంజ్ యూ అండ్ ఐ ప్రామిస్ యూ. లావణ్య ఇస్ ఆన్ ఫోన్ ఐ థింక్. షూర్ రైట్, ఐ థింక్ లేదు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. కానీ అదే అర్థం కాని విషయం ఇంకా శేఖర్ అంటే ఇవన్నీ ప్రీతి చెప్తున్నారు, ఉదయ్ చెప్తున్నారు, వీర్ చెప్తున్నారు, రాజ్ శరణ్ చెప్తున్నారు. కమ్ అవుట్ దెన్ బియాండ్ మై సైడ్, యూ హ్యావ్ టు క్లియర్, దెన్ ఐ లీవ్ ఎవ్రీథింగ్. వాట్ డస్ షీ వాంట్ యూ ఆన్ హర్ సైడ్ ఫర్? టు బి ఆన్ హర్ సైడ్ అంటే ఫర్ వాట్? రాస్తారు రాజ్ శరణ్ దుర్మార్గుడు చెప్పాలి చెప్పాలి. అండ్ రాస్తారు వల్ల ఇప్పుడు రాస్తారు దుర్మార్గుడు కావాలని ఒక వైపు చెప్తూ దుర్మార్గుడు ఎందుకు చెప్పిస్తారు అన్నా అంటే నాకు అర్థం కాక అడుగుతున్నా నిజంగా. అంటే తనకి ఇప్పుడు సపోర్ట్, ఇప్పుడు శేఖర్ భాషా గారు ఎలా అలాగదమ్మా ఉదయ్, అది కాదు నేను అడిగేది. ఇప్పుడు ఒక మనిషి కావాలన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి. యా లావణ్య ఇస్ హియర్ విత్ అస్ ఆన్ ద ఫోన్. లావణ్య గారు, లావణ్య గారు, ఐ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి, ఉదయ్ ఉన్నారు నాతో పాటు, అండ్ శేఖర్ ఉన్నారు, శేఖర్ భాషా కూడా. లావణి గారు, ఎందుకు ఇన్ని అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి లావణి గారు మీ మీద? డెఫినెట్గా మీకు మీరు చూస్తుండాలి అలిగేషన్స్ అని మీరే అంటున్నారు, డెఫినెట్ గా అలిగేషన్స్. ప్రీతి అనే అమ్మాయి ఫస్ట్ చేస్తున్న అలిగేషన్స్ లో నేను అమ్మాయికి మా ఇంట్లో డ్రగ్స్ ఇచ్చాను, బలవంతంగా నోట్ లో పెట్టాను అంటున్నారు, అది చాలా పచ్చి అబద్ధం అండి. లావణ్యతో కాదు, లావణ్యకు ముందు అమ్మాయి డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ అలవాటు ఉంది అన్నది మేము ఎంతమంది పేర్లతో రైట్ నా వీడియోస్ ఎవిడెన్సెస్ పంపిస్తున్నాము. లావణ్య ఒక్క విషయం చెప్పండి, లావణ్య లావణ్య ఫోన్ గురించి మనుషుడు కాదండి ఇది, ఇది ఒక నిమిషం లావణి గారు, లావణి గారు మీకు రైట్, లావణి గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఉదయ్ గారు ఫోన్ మీ దగ్గర ఉందా లేదా? క్రేజీ. సో నేను వాళ్ళ తమ్ముడు నాకు కాల్ చేశాడు, వాళ్ళ తమ్ముడు నాకు కాల్ చేశాడు మనం టీవీలో ఉన్నప్పుడు. రైట్, ఒక నిమిషం, మీ తమ్ముడు ఒక్కసారి నిన్న ఉదయ్ గారికి ఫోన్ చేశారట, ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట, ఫోన్ చేసి తను నాకు మాత్రమే ప్రొటెక్ట్ చేయాలని లేదు. బట్ కాదండి లావణ్య గారు, ఒక నిమిషం లావణ్య, ఒక నిమిషం లావణ్య, లావణ్య లావణ్య ఒక నిమిషం లావణ్య, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఉన్నారో లేదో, అసలు భర్త ఉన్నాడా, డివోర్స్ అయిందా, అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా. ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు బలవంతంగా, అలా కాదు మీ వ్యక్తిగత విషయం కాదు, మీరు బయటకు వచ్చారు
కనుక మీరు బయటకు వచ్చారు కాబట్టి దానికి స్పందిస్తూ మాట్లాడారు. తీసుకొచ్చారండి, బయటకు తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు ప్రీతి కూడా నేను ఫేక్ అకౌంట్ లో నేను పంపించా అని వాళ్ళిద్దరు వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉండొచ్చు, లేదా అది బయటకు రావచ్చు ఉండొచ్చు. ఆ రెండింటిలో ఏది నిజమో నాకు తెలియదు. ఒకరు మిస్అండర్స్టాండింగ్ లావణి గారు, మీరు లావణ్య మీరు ఏం కోరుకుంటున్నారు చెప్ప, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే మీరే ఒకవైపు రాజ్ సర్ ఉండి ఎక్స్పోజ్ చేయాలని. నేనేమి కోరుకోవట్లేదు వీళ్ళ నుంచి. నాకు మతం స్థాయికి ఏముందో, నాకు రాజ్ సర్ ఏముందో, మేము ఫైట్ చేస్తున్నాము. నాకు ఈ ఫైటింగ్ కి వీళ్ళ దాంట్లో సంబంధం లేదు. నేను సంబంధం పెట్టుకోదలుచుకోలేదు, రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు. వీళ్ళకి నేను ఇచ్చానా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి, పోలీసులు యాక్షన్ తీసుకోమనండి, నేను అందుబాటులో ఉంటాను. అండ్ ఈమె నాకు ముందు ఎన్ని డ్రగ్స్ చేసింది అన్నది నేను స్టూడియోకి ఇప్పుడే పంపిస్తున్నాను, లైవ్ లో ప్లే చేయండి. అంటే మీకంటే ముందు మీరు డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు ప్రీతి డ్రగ్ డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు కాదండి. కాదు లావణ్య, కాదు లావణ్య, మీరు మీరు ఇందాక అన్నారు, ఇందాక మీరు మీరు వినండి ఒకసారి, మీరు వినండి ఒకసారి. మీరు ఇందాక ఫ్లో లో ఏమన్నారంటే నాకంటే ముందు కూడా వాళ్ళు డ్రగ్స్ చేశారన్నారు. అంటే మీరు చేశారనే కదా. She's just agreed. అది కాదమ్మా, మీరు డ్రగ్స్ చేశారా లేదా, మీరు డ్రగ్స్ చేశారా లేదా. సో వన్ థింగ్ ఐ కెన్ సే, షీస్ లయింగ్ సో మచ్, ఓకే. డ్రగ్స్ చెయ్యలేదు అని చెప్తే నేను అస్సలు ఒప్పుకోను, ఎందుకంటే నాకు చేపిచ్చింది. నేను పిచ్చిదాన్ని అయితే కాదు కదా ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా, నా ఫ్యామిలీ రెస్పెక్ట్, నా రెస్పెక్ట్ ఇంత మాట్లాడుతుంది నా పర్సనల్ లైఫ్ గురించి.